విజ్ఞాన వీక్షణికి స్వాగతం. బ్రహ్మము అంటే భగవంతుడని, ఆ భగవంతుడి సృష్టే ఈ విశ్వములోని జీవులు నిర్జీవులు. కనుక బ్రహ్మము వేరు, ఆత్మలు వేరు, జీవులు నిర్జీవులు వేరువేరు అని ద్వైత వేదాంతం చెబుతుంటే, కాదు కాదు, బ్రహ్మమే విశ్వముగాను అందుగల జీవులు నిర్జీవులుగాను వివర్త రూపం దాల్చింది, కనుక ఆత్మకు బ్రహ్మమునకు భేదము లేదు అని అద్వైతం వాదిస్తోంది. అద్వైతము ద్వైతము గురించి ముందే చెప్పుకున్నాము, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మరి ఈ వీడియోలో రామానుజాచార్యుల వారి వలన ప్రాచుర్యం పొందిన విశిష్టాద్వైతం గురించి చూద్దాము. విశిష్టాద్వైతం కొంతవరకు ద్వైతానికి అద్వైతానికి మధ్య మార్గాన్ని అనుసరించినట్లుగా కనిపిస్తుంది. అద్వైతం ప్రకారం బ్రహ్మము నిర్గుణమైనది, కానీ నిర్గుణమైనదిగా ఉండడం కూడా ఒక గుణమే కదా అని విశిష్టాద్వైతం వాదిస్తుంది. కాబట్టి విశిష్టాద్వైతము విశ్వమంతటా బ్రహ్మమే ఉన్నది అని, అన్నిటిలోనూ అంతర్యామిగాను అన్నిటి బయట బాహ్య వ్యాపిగాను ఉన్నది బ్రహ్మమేనని ఏకీభవిస్తూనే ఈశ్వరుడు అనంతమైన సంఖ్యలో కళ్యాణ గుణాలు కలిగి ఉన్నవాడని, ఆయనకు ఎటువంటి మలినాలు అంటవని, నిర్గుణ అనే పదానికి అసలు అర్థము అదే అని చెబుతుంది. ఆయన శుద్ధతత్వముతో ఉండి విశ్వాన్ని పరిపాలిస్తాడని నమ్మకం. మరి అద్వైతము చెబుతున్నట్లు బృహదారణ్యకోపనిషత్తు ఇది కాదు ఇది కాదు అంటూ బ్రహ్మమునకు గుణాలను ఆపాదించడాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదా? ఉపనిషత్తులోని నేతి అనే పదానికి విశిష్టాద్వైతము ఇది కాదు అనే అర్థం తీసుకోవట్లేదు, బ్రహ్మమును వర్ణించడానికి ఇది సరిపోదు అనే అర్థాన్ని చెబుతుంది. బ్రహ్మమునకు అనంతమైన గుణాలు అంటే లక్షణాలు ఉన్నవని, అయితే ఏ ఒక్కటి కూడా దానిని వివరించడానికి పూర్తిగా సరిపోదని చెబుతుంది. మరైతే విశిష్టాద్వైతం ప్రకారం ఆత్మకు బ్రహ్మమునకు గల సంబంధం ఏంటి? నిజానికి అద్వైతం లాగానే విశిష్టాద్వైతంలో కూడా బ్రహ్మమునకు ఆత్మకు ఏ తేడా లేదు. బ్రహ్మ పదార్థములో కొంత భాగము వివిధ జీవులుగాను నిర్జీవులుగాను పరివర్తన చెందింది. స్వచ్ఛమైన జ్ఞాన రూపి అయిన స్థితిలో ఉన్న ఈశ్వరుడికి ఎటువంటి మలినాలు అంటనప్పటికీ, నేను అంటే ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్న జీవులు మాత్రం అజ్ఞానముతో సంసార సాగరంలో కొట్టిమిట్టాడుతుంటాయి. రామానుజుల వారి ఉద్దేశ్యంలో ప్రపత్తి వలన అంటే ఇంగ్లీష్లో బై కంప్లీట్ సరెండర్ టు గాడ్ జీవులు ముక్తి పొంది వైకుంఠానికి చేరగలవు. అలాగని ఇదేమి ద్వైత సిద్ధాంతం కాదు. ద్వైత వేదాంతములో బ్రహ్మము అనే దేవుడు విశ్వాన్ని సృష్టించాడు, కానీ ఆయన విశ్వముగా మారలేదు. విశిష్టాద్వైతములో మాత్రం అద్వైతము వలె బ్రహ్మమే విశ్వముగా రూపాంతరం చెందింది. కాబట్టి విశిష్టాద్వైతాన్ని మధ్యే మార్గముగా అర్థం చేసుకోవచ్చు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి.